తిరుపతి నగర్ సో చెప్పండి నిజం గెలవాలి అందరూ కోరుకుంటారు నిజం గెలవాలి అని నిజం ఉంచాలి నిజంగా హర్షించదగ్గ విషయమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలవాలనో లేకపోతే ఇంకో స్లోగన్ తో అవుట్ రాలేదు నిజం గెలవాలి అని వచ్చారు సో చంద్రబాబు నాయుడు అందించిన అస్త్రం సంధించిన అస్త్రం బోనాస్త్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఆవిడ సో మహిళలకు జరిగే అన్యాయాల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నారు అలాగే ఈ ఓదార్పు యాత్ర కాదు కానీ పరామర్శ యాత్ర అండి దీని ఏమనాలి మరి సో యాత్ర అయితే చేపడుతున్నారు అయితే ఇది సానుభూతి యాత్ర అంటూ వైఎస్ఆర్సీపీ అంటోంది సో అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వస్తున్న స్పందన చూస్తే ఏ మేరకు సానుభూతి ఉంది అనేది తెలుస్తుంది అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఏ రకంగా చూస్తారు దీన్ని చాలా అంశాలు ప్రస్తావించారు చంద్రశేఖర్ గారు సో నిజాలు తెలియాలంటే కూడా చాలా పూర్వం నుంచి కూడా నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది వాటిలో ఒక్క నిజం కూడా భువనేశ్వర్ గారు ఏమన్నా మాట్లాడగలరా అనేది వాళ్ళ ప్రశ్న మీ పార్టీ ఏ రకంగా చూస్తుంది మీరేం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక విషయం అయితే గడచిన దాదాపు యాభై రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షం సంబంధించి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ప్రభుత్వము ఏదో ఒక పగడ్బందీ వ్యూహంతోనే చేసింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని జోలికి పోయేది కాదు ఖచ్చితంగా ఇదేదో ఉంది అన్నటువంటి ఆలోచన నుండి రాను అని సరే కోర్టుల్లోన వ్యవహారము న్యాయవాదుల తాలూకా వాదనలు లేకపోయినట్టయితే ఆ సెక్షన్ల తాలూకా ప్రభావము లేకపోయినట్టయితే మధ్యలో వస్తున్నట్టు ఇవన్నీ అంశం వేరు దాని గురించి పెద్ద డీప్గా వెళ్లాల్సిన పని లేదు అది కోర్టుల్లో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలేదు కాబట్టి ఆరోపణలన్నీ తీవ్రమైనటువంటివి సరైనటువంటివి అనడానికి అక్కడ అవకాశం లేదు అలాగని చెప్పి వచ్చేసినంత మాత్రాన ఆరోపణలు లేవని చెప్పడానికి లేదు అక్కడ ఉన్నటువంటి టెక్నికాలిటీస్ ఆధారంగా వెళ్తుంటాయి కేసులు తప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరం చేసి ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి నేరం చేశారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు దాన్ని కూడా అంగీకరించాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఒక అంశం అయితే గమ్మత్తైన విషయం సరే చాలా విషయాలు సోదరులు చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ ఎపిసోడ్లోనే కొనసాగుతుంది. నిన్న అది కొంచెం తారాస్థాయికి వెళ్ళింది. ఏంటి అది అనేసి అంటే సిపిఐ సిపిఎంకి సంబంధించి వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఇది కొత్త ఎపిసోడ్కి తోవ తీసింది అనమాట. వాళ్ళు ఏమంటున్నారు అనేసి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫలంగా వాళ్ళు అలయన్స్లోకి వెళ్ళిపోవాలి. సరే మాకు మిత్రపక్షంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో సెయిల్ అవుతున్నారు. మేమైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి వ్యవహారాలు కానీ లేకపోతే అరెస్టుకి సంబంధించి అరెస్ట్ చేసే విధానం తప్పిస్తే మిగతా వాటిలో ఎక్కడ కూడా మేము ప్రశ్నించిన పరిస్థితి లేదు ప్రశ్నించాల్సిన అవసరం అంతకంటే లేదు. అది అంశం వేరైతే నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కూడా నేను ఇప్పుడు చర్చకు పెడుతున్నాను. వాళ్ళు అంటున్నారు ఇది భారతీయ జనతా పార్టీ తాలూకా కుట్రంట. సాక్షాత్తు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ తాలూకా పగ్గాల్ని భుజాన్ని వేసుకొని సరే నిన్నటి నుండి భువనేశ్వరి గారు వచ్చారు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు సరే ఆరోపణలు ప్రత్యారోపణలు అది పక్కన పెడితే ఆ రోజు శర్మిల గారు చేశారు లేకపోతే విజయమ్మ గారు చేశారు లేకపోతే ఇవాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కొన్ని సానుకూల అంశాలు కొన్ని సారూప్యతలు ఉన్నాయా లేదనేది అంశం పక్కన పెడితే ఇది జరుగుతుంటే భుజాన్ని వేసుకున్నటువంటి లోకేష్ గారు స్వయంగా దాదాపు నాకు తెలిసి 3 వారాల ఈ దీనికి సంబంధించి సంబంధం లేదు అని ప్రకటించారు. నిన్నొచ్చి ఈ నారాయణ గారు రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందని చెప్పేసి మాట్లాడారు. అంటే వీళ్ళు ఎంత తొందరగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్దామన్నటువంటి ఎజెండా తప్పిస్తే ఆ పార్టీ అధినేత మాట్లాడినటువంటి ప్రస్తుత అధినేత లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వాళ్ళు విస్మరించారా లేకపోతే వినలేదా వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. సో అంటే ఎంత అనైతికంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఒకవైపు కందకి లేని దురద కత్తిపేటకు దేనికే అన్నటువంటి అడిగే పరిస్థితి వాళ్ళ ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కరిగించుకోండి. ఇది ఘోరమైన విషయం. సరే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆ రోజు
షర్మిలా గారా లేకపోతే విజయమ్మ గారా వచ్చారంటే అది సహజ పరిణామం. ఏదైతే ఫ్రంట్ లైన్ ఒక ఫ్రంట్ లైన్ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా సెకండ్ లైన్ వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ప్రజలకు వివరిస్తారు. ప్రజలకు వివరించిన తర్వాత ప్రజలు నమ్మే దాన్ని బట్టి ఉంటుంది. నేనేం చెప్పాననేది కాదు కదా, కూర్చొని రైట్ సార్, ప్రజలు నమ్మే దాన్ని బట్టి ఉంటుంది. ఏ విధంగా స్వీకరించారు, ఏ విధంగా నమ్మారు, నా మీద ఏ విశ్వాసం ఉంది, నేను చెప్పిన మాటల మీద ఏ విశ్వాసం ఉందనే దాని ఆధారంగానే రేపు ఏదన్నా మనం విశ్లేషించాల. నేనేం చెప్పేదాని మీద కాదు కదా ఇక్కడ. అలాగే వారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వైసీపీ చేసినటువంటి మాకు అని రైట్ సార్, రైట్, ఏ విధంగా విశ్వసిస్తారు, విశ్వసించరనే తర్వాత అంశం. తిరుపతిలో గారు, సో ఈవిడ భువనేశ్వరి గారు చేస్తున్న ఈ యాత్ర గురించి మీరు ఆల్రెడీ కమెంట్ చేశారు. అయితే సిపిఐ సిపిఎం గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అందరినీ మీ మీదకు ఎగదోస్తూ బీజేపీని దూషిస్తూ ఆయన మాత్రం బీజేపీకి సన్నాయిలు నొక్కుతూ నొక్కటాన్ని ఏ రకంగా ఉంచుతారంటే బీజేపీ అంత అమాయక పార్టీ కాదు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అనేది కూడా వస్తుంటుంది సార్ చర్చ. మీరు ఏ రకంగా చూస్తున్నారు నిజంగా అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం ఒకవేళ తెలుగుదేశం పార్టీతో జతకట్టడానికి అర్రులు చేస్తుంటే కనుక ఈ కాంబినేషన్లో ఏ రకంగా కూడా బీజేపీ సెట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఇంకా కూడా జనసేన మాతోటే ఉంది అనే నెరేటివ్నే పట్టుకున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏ రకంగా దూరం చేయాలి అనే ఒక స్ట్రాటజీని మీరు గమనిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు విషయాలు, భారతీయ జనతా పార్టీని వేరెవరో దూరం చేయటాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మేము దూరం అవుతామా దగ్గర అవుతామా, ఈ అంశాల మీద ఎప్పుడు మేము పెద్ద దృష్టి పెట్టాం. ఎందుకంటే మా స్ట్రాటజీ మాకుంటుంది తప్పిస్తే వాళ్ళెవరో దూరం చేస్తే మేము దూరం అవ్వం, లేదు వాళ్ళెవరో దగ్గర చేయాలని ప్రయత్నం చేసినా కూడా మేము దగ్గర అయ్యే పరిస్థితి ఉండదు. అది మీరే చూశారు గత చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. సరే ఇక్కడ నేను ఎందుకు కమ్యూనిస్టుల గురుండి ప్రస్తావన చేయాల్సి వచ్చిందండి అంటే, ఒకటి మేముంటే వాళ్ళు ఉండరు, వాళ్ళుంటే మేముండరు అనేది సాధారణంగా ఉన్నటువంటి ఏదో గతంలో ఒక సందర్భంలో ఏదో తప్పని పరిస్థితుల్లో కేంద్ర స్థాయిలో ఎక్కడ ఏదన్నా ఒక అడ్జస్ట్మెంట్ జరిగిందే మాట వాడటమే తప్పిస్తే అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి అది ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో మాకు ఉన్నటువంటి కొనసాగింపు ఏంటంటే ఇవాళ మేము ఏదో కలిసి ప్రయాణం ప్రారంభించిన వాళ్ళం కాదు. తెలుగుదేశంతో వారు ఇవాళ కలిసి ప్రయాణం ప్రారంభించారు కానీ మేము దాదాపు 3.5 సంవత్సరాల క్రితం నుండి కూడా కలిసి ప్రయాణం ప్రారంభించాము. అయితే మళ్ళీ మా కేఎస్ ప్రసాద్ గారు ఖచ్చితంగా చెప్తారు మీరు ఎక్కడ కలిసి పనిచేశారో అక్కడ ఇక్కడ ఇవన్నీ కానీ ఆయన దగ్గర రెడీగా ఒక లిస్ట్ ఉంటారు. కాదు కాదు అంటే వాస్తవం మాట్లాడాలన్నా కలిసి ప్రయాణం ఆయన మీ ట్రాక్ లోకి వచ్చారు అంటే ఒక సెక్యూరిటీ కోసం అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశాన్ని మీ దగ్గరికి దగ్గర చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఎవరెంత అంటే షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడినా కానీ ఎవరు ఎందుకు ఏ పార్టీకి వచ్చారనేది ఈరోజు ప్రజలకి చాలా చాలా బాగా అవగాహన ఉంది. అయితే ఇక్కడ జరగబోతున్నది మీరు ఎవరికి దగ్గర కావాలనుకుంటే ఎవరో అనుకుంటే ఎవరు అంటున్నారు కదా, ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా క్లారిటీ రావాలి కదా జనాలకి. ఇప్పుడు సిపిఎం సిపిఐ అయితే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడుతో దగ్గరగా ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది, ఇప్పుడు ఒకవేళ వస్తే జనసేన ఆల్రెడీ వాళ్ళతో ఉంది. మీ స్టాండ్ ఏంటి? నేను అదే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి మనం ఆలోచించేటప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఏమని ఆరోపిస్తుంది, వైకాపాకి మేమేదో అనుకూలంగా ఉన్నామని చెప్పేసి, లేదా కమ్యూనిస్టులు ఏమని ఆరోపిస్తున్నారు వైకాపాకి మేము అనుకూలంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. అదే సందర్భంలో ఎవరు ఆరోపించినా సరే వైకాపా భారతీయ జనతా పార్టీ కలిసి అవగాహనతో పనిచేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు ఆరోపిస్తున్నారు. దాన్ని కూడా మేము తీసుకోవట్లేదే. ఎందుకనిస్ అంటే నిన్నకి నిన్న మా పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత ప్రైమ్ మీడియాలో కూడా వచ్చింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరి వైఫల్యాలు మాట్లాడారు, లేకపోతే మొన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే కమ్యూనిస్టు మీద, రాష్ట్ర ప్రభుత్వం మీదే. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఆవిడ 3 నెలలు అయింది ఇవాళ అధ్యక్షురాలుగా వచ్చి దాదాపు ప్రధానమైనటువంటి రాష్ట్రంలో 3 రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలు తీసుకొని పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైకాపాతో కలిసి పనిచేస్తుందని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలా? వాళ్ళు ఏమని చూస్తున్నారని సమాధానం చెప్పాలా? వాళ్ళు కమ్యూనిస్టులు అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతే మరొకలు అవ్వచ్చు. మేమేమంటామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ప్రభుత్వాల మధ్య ఏదైనా సంబంధాలు ఉంటే పార్టీల మధ్య అంటగట్టడం, పార్టీల మధ్య లేనటువంటి సంబంధాలను తీసుకొని ఏదన్నా నేను విశ్లేషణ అనేసి అంటే మళ్ళీ మా ప్రసాద్ గారికి వర్తిస్తుందని అనుకోవచ్చు. చాలా మంది విశ్లేషకులు ఏం చేస్తారంటే దాన్ని కూడా పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడుతుంటారు.
అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి మాట వాస్తవం. అందువల్ల ఇవాళ కూడా నేను చెప్తున్నా జనసేన గురించి ఎందుకు నేను ప్రస్తావించలేదని చెప్పేసి మీరు అడిగినా మా ప్రసాద్ గారు అడిగినా నేను ఒకటే సమాధానం, జనసేనతో మేము కలిసి కొనసాగుతున్నాము. ఆ కలిసి కొనసాగేది కూడా జనసేన భారతీయ జనతా పార్టీతో కలవడానికి వచ్చి తప్పిస్తే భారతీయ జనతా పార్టీ జనసేనతో ఆ రోజు కూడా కలిసి కలవాల. ఇద్దరం ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత కలిసి ప్రయాణం ప్రారంభించాం. ఇవాళ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీతో కలిసేటప్పుడు కానీ విడిపోయేటప్పుడు కానీ మొదటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీదే. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కలవడం మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామని చెప్పేసి తిరుపతి రావు చెప్పలేదు, భారతీయ జనతా పార్టీ చెప్పలా. తెలుగుదేశమే కలిసి వచ్చింది, తెలుగుదేశమే విడిపోయింది. ఇవాళ కూడా ఏదైనా సరే అది నేను అనేది జనసేన కూడా అంతే కదా. జనసేన ఉద్దేశం అనే నేను అనట్లా, జనసేన మాతో కలిసి ప్రయాణం ప్రారంభించింది. రేపు ఏదైనా నిర్ణయం వాళ్లే ప్రకటించాలా. ఇవాళ తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నేను మా అగ్రనేత అమిత్ షా గారిని కలిసేటప్పుడు కూడా మీరు కలిసి పనిచేయండి అని చెప్పేసి ఒక ఆదేశం వచ్చింది. ఆ నేపథ్యంలో అక్కడ పని జరుగుతుంది. ఒక జాతీయ పార్టీగా మాకున్నటువంటి కొన్ని అంశాలు ఇతర ప్రాంతీయ పార్టీలకు అవసరం లేదు. మాకున్నటువంటి కొన్ని అంశాలు ఇతర ప్రాంతీయ పార్టీలకు అవసరం లేనటువంటి సందర్భంలో మాదంటూ ఒక ప్రత్యేక వ్యూహం ఉండాల్సినట్టు అవసరమే తప్పిస్తే ఏదో వాళ్ళు వెళ్తున్నారు కదా మేము చెప్పేస్తాము, లేదా వాళ్ళు చెప్పట్లేదు కదా మేము చెప్పాము. అదే సార్, ఇప్పుడు ఆ వ్యూహం తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా, జనాలకు అర్థం కావాలి కదా మీ వ్యూహం ఏంటో అడుగుతున్నాం మేము. అఫ్కోర్స్ పూర్తిగా చెప్పకపోయినా హింట్ ఇవ్వచ్చు కదా, ఏంటి సిపిఐ సిపిఎం టీడీపీ జనసేన ఈ నాలుగు వెళ్లే ప్లాన్ ఒకటి ఆల్రెడీ రూట్ మ్యాప్ జరుగుతుంది, ఇక్కడ బీజేపీ వ్యూహం ఏంటి? నేను ఆల్రెడీ ఆటలో అట్టిపండులాగా మిమ్మల్ని వాడుకున్నారు ఇన్ని రోజులు, అది మీకు అర్థం అవుతుందా అని కొంతమంది అడుగుతున్నారు విశ్లేషకులు మాట్లాడుతారు. దానికే నేను సమాధానం చెప్పా, వాడుకున్నారు అనేది ఇరు పార్టీలకి చెందినటువంటి అంశం, వాళ్ళ ఆరోపణలు వీలు వీరాలోపు నేను అది పట్టించుకోను. నేను మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాను అనుకుంటా. ఎందుకనిసంటే ఏదైతే ఇప్పుడు మమ్మల్ని వాడుకున్నారు అనే పరిస్థితి అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా అలా చూస్తూ ఏమి ఊరుకోదు. ఎవరు వాడుకున్నారు ఎవరు కోడుకున్నారు అనేది కూడా అసెస్ చేసుకునే వెళ్తుంది. లౌడ్ అండ్ క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. ఎస్.